द्वादश ज्योतिर्लिंगालो तदुपरी श्री नागेश्वर ज्योतिर्लिंग क्षेत्र गुरिंची तेलुसुकुंदामु। श्री नागेश्वर ज्योतिर्लिंग द्वादश ज्योतिर्लिंगालो ओकटिगा चेप्तारु। गुजरात राष्ट्रमुन द्वारका पट्टणानिकी 12 किलोमीटर्ल दूरंलो उन्नदी। नागेश्वर अंटेने नागुपामु अनि अर्थं। इक्कड आलयं पुरातनमैनदी। कोन्नि कारणाल वल्ल ई आलयं क्षीणिंचिना अक्कडे मरोक आलयं निर्मिंचबडिंदी। इक्कड उन्न शिवलिंगानि स्त्रीलनु ताकनिव्वरु। పురుషులు మాత్రమే శివలింగాన్ని తాకే అవకాశం ఉంది। గుడి పక్కనే మహోన్నత శివమూర్తిని నిలిపారు। ఇంత పెద్ద శివవిగ్రహం మరే జ్యోతిర్లింగం వద్ద కూడా లేదు। శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రంలో ఉన్నటువంటి ఈ శివవిగ్రహం మరే జ్యోతిర్లింగం వద్దనా లేదు। ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగాన్ని శ్రీకృష్ణుడు పూజించాడని చెప్తూ ఉంటారు। ఇక్కడ ఉన్న శివలింగం అన్ని చోట్ల ఉండే శివలింగంగా కాకుండా ద్వారకాశిలతో ఉంటుంది। అంతే కాకుండా మూడు ముఖాల రుద్రాక్షలు ఉన్నట్టు నాగేశ్వర జ్యోతిర్లింగం ఉంటుంది। తూర్పు ఆలయంలో నందీశ్వరుడు శివుడు దక్షిణ దిక్కుని చూస్తూ ఉంటాడు। ఇక్కడ ఉన్న శివుడు 125 అడుగుల ఎత్తు 25 అడుగుల వెడల్పు ఉండి 3 కిలోమీటర్ల వరకు కనిపిస్తాడు। నాగేశ్వర ఆలయం ఆవరణంలో చెట్టు కింద శనేశ్వరుడు ఉన్నాడు। శ్రీ నాగేశ్వర క్షేత్రంలో ఉన్నటువంటి స్వామి నాగేశ్వరుడు అమ్మవారు నాగేశ్వరి। ఈ ఆలయంలో భక్తులు జంటనాగులను సమర్పిస్తారు। ఇక్కడ అమ్మవారికి కూడా మరొక మందిరం ఉంది। ఇక్కడ ఎటువంటి వసతి సౌకర్యాలు లేవు। యాత్రికులు ద్వారకా నుంచి బస్సులో ఇతర చిన్న వాహనాల్లో వచ్చి దర్శనం అనంతరం తిరిగి వెళ్లిపోతారు। ఈ క్షేత్రం దర్శనం చేస్తే పుణ్యలోక నివాసం లభిస్తుందని శివపురాణం తెలియజేస్తున్నది। నాగేశ్వరుని అనుగ్రహంతో తదుపరి జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాము। పునః దర్శన ప్రాప్తిరస్తు।